కేంద్రం ఆయుష్మాన్ భారత్ ఇక తెలంగాణలో కూడా అమలు కాబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీతో పాటు దీన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్న ఆయుష్మాన్ భారత పథకానికి శ్రీకారం చుట్టింది. చాలా రాష్ట్రాలు ఈ స్కీమ్ను అమలు చేస్తుండగా ఇప్పుడు తెలంగాణలో కూడా అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమయ్యింది. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ల అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని ఓకే అయితే ఈ వారంలో అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ అనే ఒక స్కీమ్, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, పూర్ పీపుల్ ఉన్నారో, పేద ప్రజల కోసం 5 లక్షలు ఏదైతే దాని ప్యాకేజ్ ఇచ్చారో ఒక్కొక్కరికి, తద్వారా పేద ప్రజలకు మెడికల్ సర్వీసెస్ ఫ్రీ అని చెప్పడం, దాన్ని స్టేట్ గవర్నమెంట్స్ గత 2 సంవత్సరాల నుంచి తీసుకోకుండా డాక్టర్స్ కానీ వైద్యాధికారులతోటి మీటింగ్ జరపడం జరిగింది. వీటి మీద మేధోమందనం జరిగింది. ఈ స్కీమ్ని ఎలా అలవర్చుకోవాలి, ప్రజలకు ఎలా అందుబాటులో తీసుకురావాలి అనే మేధోమందనం అయింది. కానీ ఏదైతే ప్యాకేజెస్ గవర్నమెంట్ చెప్పిందో 4,000, 7,000, 9,000 రూపీస్ ప్లస్ వెంటిలేటర్ ఖర్చులు ఇంక్లూడింగ్ చేసి ఆ ధర్మిల ప్రపంచంలో సాధ్యం కాని టారిఫ్స్ పెట్టడం జరిగింది. దాదాపు 7.5 ఏళ్లుగా ప్రతి కుటుంబం కరోనా బారిన పడుతుంది. దీంతో చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయక తప్పడం లేదు. మరోవైపు ఎందరో కరోనా ట్రీట్మెంట్కు డబ్బులు కట్టలేక కట్టిన అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కరోనాని ఆరోగ్యశ్రీలో కలపాలని మరియు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలనేది ఒక ఆశించినట్టుగానే తెలుస్తుంది. ఆరోగ్యశ్రీలో సుమారుగా 1000 లోపు డిసీజెస్ కవర్ అవుతున్నాయి మరియు ఆయుష్మాన్ భారత్లో 1300 వరకు సుమారుగా ఒక రోగాలు కవర్ అవుతున్నాయి సందర్భంగా చెప్పుకోవచ్చు. పేద మధ్యతరగతి ప్రజలకు సక్రమంగా వైద్యం అందేలా చూసి మరియు ఆయుష్మాన్ భారత్ కూడా అన్ని రకాల హాస్పిటల్లో ఆ స్కీమ్ అమలు పరిచేలా చూస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో లేని 685 చికిత్సలు ఆయుష్మాన్ ద్వారా అనుసంధానం చేస్తే పేదలకు మేలు జరగనుంది. దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు రానుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను మొదట ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయనున్నారు. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి 7 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుండగా ఆయుష్మాన్లో కలిస్తే 5 లక్షల రూపాయల వైద్యం అందనుంది. రెండింటినీ కలిపి అమలు చేస్తే రాష్ట్ర ప్రజలకు 1,887 రకాల చికిత్సలకు ఉచిత వైద్యం అందనుంది. తద్వారా 26,11,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.